ఎందుకు సార్ నవ్వుతున్నారు? ఈ పిచ్చి వేషాలు ఏమిట్రా? మీ వేషమే సార్. ఎందుకని? మీలాగానే బొట్టు పెట్టుకుని హిందీ పాఠం వింటే అర్థమవుతుందని ఇలా వచ్చాం సార్. మీ తెలివి తెల్లారింది కానీ. అరే కిట్టిగా, నన్ను కాపీ కొడితే హిందీ రాదురా? మరి ఎలా వస్తుంది సార్? నేను చెప్పింది శ్రద్ధగా విని అర్థం చేసుకుంటే అప్పుడు మీకు హిందీ బాగా వస్తుంది. సార్ మీరు పాఠం హిందీలోనే చెప్పండి, కానీ మాకు అర్థం అవ్వని పదాలు తెలుగులో చెప్పండి. ఎందుకురా? మేం పేదోళం సార్, మేం కాన్వెంట్లో చదవలేం. నిజమేరా, ఆజ్ తక్ మేరీ మాతృభాషమే పడాతా రహా. మీకు అర్థమైందో లేదో కభీ సోచా హీ నహీ. అబ్ సే మై మీ భాషలో అర్థమయ్యేటట్టు చెప్తా. భారత్ హమారా దేశ్ హై, రేకిట్టు. నమస్తే టీచర్. నువ్వేనా? ఎంత అల్లరి చేసేవాడివి, ఎంత మారిపోయావురా. ఇక నువ్వు తలదించుకోకు, తల ఎత్తుకుని బ్రతుకు. మీ నాన్న గర్వపడేలా బ్రతుకు, ఊరంతా నీ గురించి గొప్పగా చెప్పుకునేలా బ్రతుకు. టీచర్ నేను ప్రశ్న అడగనా? అడుగు. మా నాన్న సంతోషంగా ఉండాలంటే నేను వ్యవసాయం చేయాలి, కానీ నాకు రాదు. ఏదైనా సలహా చెప్పండి. రేకిట్టు, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. నీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే నాతో రా. చూడు కిట్టు, మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు, కృషి పట్టుదల ఉండాలి అంతే. కష్టాలకు భయపడి వెనకడుగు వేయకూడదు, కృషి పట్టుదలతో ముందడుగు వేయాలి. అవి నీలో ఉన్నాయి, నువ్వు సాధించగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. ఏం రాస్తున్నావురా కిట్టు? క్షమించండి గురుజీ, మీరొచ్చేలోగా నేను నేర్చుకున్న హిందీ వీళ్ళందరికీ చెబుతున్నాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఆజ్ మై బహుత్ ఖుషి. పాఠాన్ని కంటిన్యూ చేయి, నేను వింటాను. ప్యారే దోస్తో, భారత్ హమారా దేశ్ హై, యహాన్ పర్ సభీ లోగ్ మిల్ జుల్ కర్ రహతే హై. హమారే భారత్ కో సోనే కీ చిడియా కహా జాతా థా. హమే అప్నే దేశ్ పర్ గర్వ్ హై. జై హింద్. రేకిటు, ఇటురా. రోజు ఆలస్యంగా వచ్చేవాడివి, ఇవాళ ఇంత తొందరగా వచ్చావు. అవును మేడం, ఇక రోజు వస్తాను, బాగా చదువుకుంటాను. వెరీ గుడ్, వెళ్ళి కూర్చో. నాన్న, ఏట్రా? నేను నిన్ను ప్రశ్న అడగొచ్చా? అడుగురా. అమ్మ ఎలా చనిపోయింది? ఒరేయ్ నర్సయ్య, నువ్వు వచ్చేవాడు ద్వారా కబురెడితే నేనే వచ్చేవాడిని కదా. తొత్తు కొడక, అప్పు తీసుకోవడానికి వస్తావు కానీ తీర్చడానికి రావా? ఎలాగైనా తీర్చేస్తాం ద్వారా.
ఈ కొంచెం గడువి వచ్చి ఏడు పంట రాగా పంట అంతా నీకే ఇచ్చేస్తా. దొరా, ఈడి సంగతి ఈ రోజే అటో ఇటో తేల్చేయాలి. ఎలా తీర్చుతావురా? తలతో ఆకట్టేనే ఇచ్చేస్తాను. నీ తల ఎవరికి కావాలరా? దాన్ని తాకట్టు పెట్టు. ఏట్రా, నీ అప్పు తీర్చలేకపోతే పెళ్ళాన్ని తాకట్టు. నా పని వింటేవి చెయ్యద్దయ్యా, నీ బాకి తీర్చేస్తావయ్యా. అయ్యా, నీకు చేతులెత్తి మొక్కుతానయ్యా. అయ్యా, ఎందుకండి? పోయిన సంవత్సరం మీ నాన్న తీసుకున్నానికే డబ్బులు కట్టలేదు, ఈ సంవత్సరం మహంజలకు నేను పంపించాడా? లేదండి, మా నాన్నకేం తెలీదు, నేనే వచ్చాను. దయచేసి ఇవ్వండి. పోయిన సంవత్సరం దానికి డబ్బులు కట్టు, ఈసారి తీసుకెళ్ళదు గాని. మా దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు లేవా? ఇదేం ధర్మశాస్త్రం కాదా? వెళ్ళలే. ఎరువులు అరువు ఇవ్వలేదు, కొందామంటే డబ్బులు లేవు. ఇప్పుడు నేనేం చేయాలి? జీవితం ఒక సాధనం, ఆశయం నీ ఆయుధం.